ఇలాంటి బోధల నుంచి మనం బయటకు వద్దాం, బయటికి రండి, నిజమైన వాక్యం ఏంటో తెలుసుకుందాం. దేవుడి పాల చెప్పే ప్రతి ఒక్క మాటను మనం గ్రహిస్తాం. ఆయన చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉందా లేదా అనేది పరిశీలిద్దాం. ఏ బైబిల్లోనే రాసిందా కర్చీఫ్లు అమ్ముకోవడం, ఏ బైబిల్లోనే రాసున్నదా నూనెలు అమ్ముకోవడం. మనం బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ ఎందుకు వాడతాం? నిజానికి ఫాస్ట్లో కూడా శానిటైజర్ వాడతారు, కొబ్బరి నూనె వాళ్ళనైనా వాళ్ళే వాడుకోవచ్చు కదా. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా మనం సత్యం తెలుసుకొని డేవిడ్ పాల్ గారిని అనుసరిద్దాం. మేము డేవిడ్ పాల్ గారిని వ్యక్తిగతంగా కూడా కలిసాం, అతనితో ట్రావెల్ చేశాం కూడా. ఆ ట్రావెల్లో మాకు తెలిసిన నిజాలు ఏంటంటే, అతను చాలా మంచి వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని మనిషి. ఆ వ్యక్తిని మన అందరం కూడా అనుసరిద్దాం. అతను చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేదా అనేది పరిశీలిద్దాం. ఇక మిగతా అబద్ధపు సేవకుల గురించి కూడా చూద్దాం. వాళ్ళు చెప్పే వాక్యం కూడా ఒకసారి విందాం. వారు చేసే బైబిల్ ఉందా లేదా, ఇక డేవిడ్ పాల్ గారు చెప్పేది బైబిల్ ఉందా లేదా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు నిజమైన వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకా ఊబిలో చిక్కుకోకుండా లేచి రండి, నిజమైన వాక్యంలోకి రండి. డేవిడ్ పాల్ గారితో నడిచి మనం కూడా పరలోక రాజ్యానికి చేరుతాం.